దక్షిణ మధ్య రైల్వే ఇంజనీర్కు రైల్వేలో ప్రతిష్టాత్మకమైన రైల్వే మినిస్ట్రీ పురస్కారం భరించింది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో అత్యంత ప్రతిభ కనబర్చిన 7 వ్యక్తులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వారిలో హైదరాబాద్కు చెందిన కశ్యప్ శివకుమార్ కూడా ఉన్నారు. ఈ నెల 15వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో శివకుమారు ఈ అవార్డును అందుకోనున్నారు. రైలు ప్రమాదాల నివారణలో కవచ్ కీలక పాత్ర పోషిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే సుమారు 1600 కిలోమీటర్ల పరిధిలో కవచ్ను అమలు చేస్తున్నారు. కవచ్ విస్తరణతో రైలు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చంటున్న ఇంజనీర్ కశ్యప్ శివకుమార్తో మా ప్రతినిధి ముఖాముఖి. రైల్వేలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్లకు రైల్వే మినిస్ట్రీ అవార్డులను ప్రదానం చేస్తారు. దక్షిణ మధ్య రైల్వే జోన్లో కశ్యప్ శివకుమార్ ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. అసలు ఈ అవార్డు వచ్చేందుకు ఆయన ఏ విధంగా కృషి చేశారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. శివకుమార్ గారు, అసలు మీకు ఈ అవార్డు ఎంపికకు ఎటువంటి ప్రమాణాలు పాటిస్తారు, మిమ్మల్ని ఏ విధంగా ఎంపిక చేశారు? ఇది ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి కొంతమందిని ఎంపిక చేస్తారు ఈ అవార్డు కోసము. నాకు వచ్చింది కవచ్ అని చెప్పేసి, మనకి ట్రైన్స్ యొక్క కొలిజన్స్ వాటిని అవాయిడ్ చేయడం కోసం, వాటిని ప్రివెంట్ చేయడం కోసము ఒక సిస్టమ్ ఇండిజినస్గా మనం ఇండియాలోనే డెవలప్ చేసింది. ఆర్డిఎస్ఓ అనేది మన రైల్వేలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అది డెవలప్ చేసి ఫస్ట్ మొట్టమొదటిసారిగా సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వేలోనే అది డిప్లాయ్ చేయడం జరిగింది. ఆ డిప్లాయ్మెంట్లో నా పాత్ర ఉండడం వల్ల నేను డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికామ్ ఇంజనీర్ కవచ్ సౌత్ సెంట్రల్ రైల్వే, అందులో నా పాత్ర గుర్తించి ఈ వాటికి ఎంపిక చేయడం జరిగింది. ఓకే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ కవచ్ ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించారు, అందులో మీ పాత్ర ఏంటి? అసలు మొట్టమొదటిసారిగా ఆర్డిఎస్ఓ రీసెర్చ్ ఫేజ్లో ఒక 265 కిలోమీటర్లు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తర్వాత ఒక 1200 కిలోమీటర్లు డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ డిప్లాయ్మెంట్లో నేను నా పాత్ర ఉంది, దాంతో వాటికి ఎంపిక చేశారు. అసలు కవచ్ ఉద్దేశం ఏంది, దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు నివారించవచ్చు, అవి ఒకసారి చెప్తారా? మనకి రైల్వేలో జరిగే యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, యాక్సిడెంట్స్ మేజర్గా ప్రాణ నష్టం జరిగేది పొల్యూషన్స్ వల్ల, అంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్తో ఢీకొనడం వల్ల. ఇదే కాకుండా ఒక రెడ్ సిగ్నల్, డేంజర్ సిగ్నల్ అంటాము, ఆ డేంజర్ సిగ్నల్ని పాస్ అవ్వడం వల్ల. ఈ రెండింటిని నివారించడం కోసము డెవలప్ చేసినటువంటి సిస్టమ్ ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్, దీనికే కవచ్ అనే నామకరణం చేయడం జరిగింది. ఈ కవచ్ సిస్టమ్ అనేటువంటిదే మనకి ట్రైన్ యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఇందులో మన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 1400 కిలోమీటర్ల వరకు మనం డిప్లాయ్ చేశాము. ఈ ఎదురెదురుగా వచ్చినటువంటి రైళ్లు ఢీకొనకుండా ఉండేందుకు కవచ్ అందుబాటులోకి వచ్చింది. సో ఓకే, ఈ కవచ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, అంటే ఇప్పటి వరకు ప్రమాదాల నివారణలో ఎక్కడెక్కడ దీన్ని నివారించగలిగారు? ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలో చాలా లోకోస్ ఉన్నాయి. ఒక్కొక్క లోకోలో ఇది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది, కవచ్ అన్నటువంటిది. మనం స్టేషన్స్లో కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ రెండు సమన్వయంతో పనిచేస్తేనే మనకి కవచ్ అనేది పనిచేస్తుంది. స్టేషన్స్ పరిధిలో మనం ఒక 1465 కిలోమీటర్స్, 1465 కిలోమీటర్ల వరకు మనం ఇన్స్టాల్ చేశాము. కొన్ని లోకోస్లో కూడా మనం ఇన్స్టాల్ చేశాము. ఇదే విధంగా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి అన్ని లోకోస్లో కూడా మనం ఇన్స్టాల్ చేస్తే పూర్తి స్థాయిలో మనము దీని యొక్క ఫలితాలను మనం పొందగలుగుతాము. ఇది అంటే లోకో పైలట్ను ఎట్లా అలర్ట్ చేస్తుంది, అంటే వాళ్ళని ఏదైనా ప్రమాదం జరుగుతుందని గుర్తించేందుకోవచ్చు, లేదంటే జనరల్గా అప్రమత్తంగా లేకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతుంటాయి, అంటే సిగ్నలింగ్ వ్యవస్థ కావచ్చు, అవన్నీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏమరపాటుతో, అంటే ఏమరపాటుతో ఉండడం వల్ల కూడా అలర్ట్ చేసే విధానం ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది అదే టెక్నికల్గా? లోకో పైలట్ దగ్గర మనకి డ్రైవింగ్ క్యాబ్ అంటాం. ఆ డ్రైవింగ్ క్యాబ్లో ఒక డిఎంఐ, డ్రైవర్ మెషిన్ ఇంటర్ఫేస్ అనేటువంటిది మనం ఇన్స్టాల్ చేస్తాము. ఈ ప్లేస్లో తను ఏ స్పీడ్లో వెళ్తోంది లోకో, ముందుండేటువంటి సిగ్నల్ ఏంటి, ఇవన్నీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఎంత స్పీడ్లో వెళ్తే తను ఆ సిగ్నల్ ముందే ఆగగలుగుతాడు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దానిలో ఉంటుంది. ఒకవేళ ఆపాల్సిన చోట, బ్రేక్ వేయాల్సిన చోట బ్రేక్ వేయకపోతే కవచ్ అనేటువంటిది తనంతట తానే బ్రేక్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒకవేళ అప్లై చేయలేదు అంటే ఆడియో విజువల్ బజర్స్ వస్తాయి, ఆ బజర్స్తో తను అప్రమత్తత తను పొందాలి. అప్రమత్తంగా లేనటువంటి లోకో పైలట్స్ తను కేర్ఫుల్ అయిపోవాలి, అటెన్షన్ వచ్చేసేయాలి తనకి. అది రాకపోతే నెక్స్ట్ స్టేజ్ అనేటువంటిది బ్రేకింగ్. ఓకే, ఈ కవచ వ్యవస్థలో మీరు ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు, అంటే దీనివల్ల ఇంకా భవిష్యత్తులో ఎటువంటి మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అంటారు? ఈ కవచ్ అన్నటువంటి దానిలో నేను గత 2.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ కవచ్ అన్నటువంటిది పూర్తి స్థాయిలో మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వే కాకుండా ఇండియన్ రైల్వేస్ మొత్తంలో కూడా డిప్లాయ్ చేస్తే మనం దీని యొక్క ఫలితాలను మనం పూర్తి స్థాయిలో పొందుతాము. పొల్యూషన్స్ అన్నటువంటివి ఒక సిగ్నల్ రెడ్లో ఉంటే ఆ సిగ్నల్ని పాస్ చేయడం వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, ఇటువంటివి మనం పూర్తి స్థాయిలో మనం నివారిస్తాం. ఇదే కాక మంచు,
ఫాక్స్ ఇటువంటి వాటిలో ముందుండేటువంటి సిగ్నల్ కనిపించదు. అలాంటివి కూడా మనకి కవచం అన్నటువంటిది చూపిస్తుంది. డ్రైవర్ అప్రమత్తంగా లేకుండా జరిగేటువంటి యాక్సిడెంట్స్ మెరుగైన ఫలితాలని మనం పొందాలి అంటే పూర్తి ఇండియన్ రైల్వే మొత్తంలో మనము డిప్లాయ్ చేయగలగాలి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మినిస్ట్రీ అవార్డులు ఎంతమందికి వచ్చాయి, ఏవి ఏ విభాగాల్లో వచ్చాయి? ఒక 7 వచ్చింది. ఇది సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాటి అన్ని విభాగాల్లోనూ వచ్చినాయి. సిగ్నలింగ్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్లో నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అయితే సిగ్నలింగ్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్లో కశ్యప్ శివకర్ను రైల్వే మినిస్ట్రీ అవార్డుకు ఎంపిక చేశారు. అయితే ఇందులో మెరుగైన ప్రతిభ కనపరిచిన కేటగిరీలోనే అతన్ని ఎంపిక చేసినట్లు కూడా రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. కెమెరామెన్ బాలాజీతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.